భారత దేశ రాజ్యాంగం ఎట్లాగో కాన్స్టిట్యూషన్ ఆఫ్ సేక్రెడ్ లిటర్జీ దైవార్చన నీది నాది వ్యక్తిగతము కాదు ప్రపంచ సమష్టి ఆరాధన సో ఆ పవిత్రతని కాపాడాలి అన్న ఉద్దేశం అర్చనకి ఆరాధనకి ప్రార్థనకి భేదం చూడాలి ఇది జ్ఞాన స్నాన ప్రమాణ నూతనీకరణ దేవుడే మనిషి అవతారం ఎత్తినప్పుడు మనం మన భాషలో మాట్లాడాలి కదా పశ్చాత్తాపక్రమం వరకు మనము బలిపీఠం చేరటానికి అయోగ్యులము దయచేసి దీన్ని స్వాగత గీతంగా మార్చరాదు దాని సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను భాగస్వాములు చేయటము